ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేంద్రరావుకు మద్దతుగా వేములవాడ పట్టణంలో నిర్మించిన రోడ్ షోలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ చౌక్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ, ఉత్తర భారతదేశంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు వచ్చాయని, అందుకే ప్రధానమంత్రి చౌకబార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనని, ఢిల్లీలో దోస్తీ గలీలో కుస్తీ చేస్తుంటాయంటూ విమర్శించారు. ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో తను ఏ విధంగానైతే ప్రజలు ఆదరించారో, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్రరావును ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే నియోజకవర్గంలోని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేతిలో ఉంది ఆ రాజేంద్ర అనే మూడో సింహం, దయచేసి ఒక్కసారి
పెద్దలు మంత్రి గారు ప్రభుత్వ వైపు గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు తప్పకుండా మనకు చేతి గుర్తుపై ఓటైతే అత్యధికంగా డెవలప్మెంట్ అవుతాయి. మన కాన్ఫిడెన్స్ లో పెద్దలు రాజేంద్ర రావు గారిని లక్షా మెజార్టీతో గెలిపేయాలని కూడా మనం చేసి ఈ నెల 13వ తేదీన జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తు పైన వేసి పెద్దలు వేలిచాల రాజేంద్ర రావు గారిని గెలిపించవలసిందిగా మనవి చేస్తున్న దేవుడు పట్టణ ప్రజానీకానికి మహిళా తల్లులకు అందరికి ఈరోజు వేలాదిగా మహిళా తల్లులు ఇడ్చి దగ్గర నుండి ఇంచుమించు 10,000 పైచులకు మహిళా తల్లులు ఆడబిడ్డలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచల రాజేంద్ర రావు గారికి స్వాగతాన్ని ఇస్తే మేము ఇంకా మహంకాళి దేవాలయం దగ్గర బయలుదేరలేము. మొట్టమొదటి వచ్చిన మహిళా తల్లులు ఇంచుమించు 10 పోచం ఆలేదాకా వచ్చిరంటే 2.5 కిలోమీటర్ల ర్యాలీ ఈ రోజు రాజేంద్ర రావు వెంట కాంగ్రెస్ రావు వెంట ఉందంటే 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ రోజు భారతదేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ వేములకు వచ్చినా ఆ మార్పు లేకుండా మీ వెంట ఉంటామని తరలి వచ్చిన మహిళా తల్లులకు పట్టణ పెద్దలందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అండగా పెద్దలు గెలిచిన రాజేంద్ర వారికి చేతి గుర్తు కోటు వేసి మీ అమూల్యమైన ఓటును గెలిపించమని మీ అందరికీ కూడా కోరుతూ గెలిచిన రాజేంద్ర రావు గారు మీకు గుండి గోపాలరావుపేటలో సింగు నుండి చైర్మన్ గా రైతులకు సేవ చేసిండు. అదే విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా సేవ చేసిండు. వృద్ధు స్వభావి నిరాడంబరుడు వారికి చేతి గుర్తు వేసి గెలిపించాలని మహిళా తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణలో ఏర్పడే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలకి సారుని ప్రభుత్వాన్ని నాన్నరగ్నేశ్వర కింద పంపినట్టే కేంద్రంలో ఉన్న 10 సంవత్సరాల బీజేపీని సాగనంపడి ఇంటికి మీ అమూల్యమైన చేతి గుర్తు వేసి గెలిపించవలసిందిగా ప్రధానమంత్రి గారు వారణాసి నుంచి ఉత్తరప్రదేశ్ లో వారణాసి నుండి లోక్సభ మెంబర్ గా ఉన్నారు. అంటే ఉత్తరకాశీలో మీ అందరికి తెలుసా అక్కడి ఆలయ అభివృద్ధికి 5,000 కోట్లు అమ్మా 5,000 కోట్లు శాంక్షన్ చేసి అభివృద్ధి చేస్తుండ్రు ఆలయము వారణాసి. ఇక్కడ దక్షిణ కాశీ అని మన ఆలయాన్ని చూపించి దక్షిణ కాశీ అని పేరు చెప్పి గుండు సున్నా ఇచ్చిపోయిండు. న్యాయమా? దక్షిణ కాశీ అన్నప్పుడు 5,000 కోట్లు ఉత్తర కాశీకి ఇస్తున్నావు కదా, 500 కోట్లు లేకపోతే 100 కోట్లు చెప్పొచ్చు కదా వేములవాడ రాజేంద్ర స్వామి అభివృద్ధికి ఇస్తా అని. పనికిరాని దద్దమ్మ బండి సంజయ్ ప్రసాద్ స్కీమ్ అని ఉండగా కూడా ఒక్క నయా పైసా వేములవాడ రాజన్న స్వామికి తీసుకురాలేదు. ఆ స్కీమ్ లో 3,000 కోట్ల బడ్జెట్ ఉంది. డికే అరుణ గారు జోగులాంబ ఆలయానికి పట్టుకపోయినరు మహబూబ్ నగర్ లో, రామప్పకు వరంగల్ని పట్టుకపోయినరు, భద్రాద్రికి ఖమ్మం వాళ్ళు పట్టుకపోయినరు. ఇంత పొడుగు నాయకుడు మన నాయకుడు రోజు జపం చేసే పాట పాడే సబ్జెక్టు ఆయనకు, వేములవాడ రాజన్న స్వామిని ఎందుకు మర్చిపోయినాడు? ఒక 100 కోట్లు కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయి టూరిజం మినిస్టర్ దగ్గర బల్ల గుద్దిన వేములవాడ రాజన్న స్వామికి 200 కోట్లు 100 కోట్లు కావాలని ఎందుకు తేలేదు? నేను మీకు సేవ చేసేదానికే వచ్చిన ఇక్కడున్న కొంతమందిలో
మా తండ్రి జగపతిరావు గారు కొంతమందికి సుపరిచితులు. ఆయన కరీంనగర్ లో శాసనసభ్యులుగా ఉండి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. పోయిన సంవత్సరం చనిపోయినారు. ఆయన నన్ను చనిపోయే ముందు ఒక్క రోజు ముందు పిలిచి, నువ్వు కరీంనగర్ ప్రజల మధ్యలో ఉంటా అని ఒట్టు పెట్టు బిడ్డ అని అడిగిండ్రు. ఉంటానా అని చెప్పిన. కరీంనగర్ ప్రజలంతా నీ ఫ్యామిలీ, నీ భార్య పిల్లలే నీ ఫ్యామిలీ కాదు. నువ్వు వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళకి సేవ చేయాలి. దేవుడు మనకు కొంత శక్తి సామర్థ్యాలు ఇచ్చినాడు, కొంత తెలివితేటలు ఇచ్చినాడు, కొంత స్తోమత ఇచ్చినాడు. తప్పకుండా నువ్వు వాళ్ళ మధ్యలో ఉండి సేవ చేయాలన్నాడు. నేనైనా గుర్తు పెట్టిన, నా ఇద్దరు బిడ్డల పెళ్లిలైనాయి, రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. దేవుడు ఇచ్చిన కాడికి బాగానే ఉన్నా. మాకు అవినీతి మచ్చ మరక లేదు. నేను మీకు అందరికి ప్రమాణం చేసి చెప్తున్నా, మీ మధ్యలోనే ఉండి మీతో మమేకమై మీ కష్ట సుఖాలలో పాలు పంచుకొని మీ తలలో నాలుకని మీ ఆపద సంపదలో వెన్నంటి ఉండి నేను మీకు సేవ చేసేదానికి చివరి రక్తపు బొట్టు వరకు సేవ చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై కాంగ్రెస్. చేతి గుర్తుకే తిప్పాపురం నుంచి శురువై చక్కపల్లి చౌరస్తా దాకా వేమనవాడ కొత్త కదిలి వచ్చి ఇలా ఆది సీనన్నా నీ ఎమ్మడున్నామని చెప్పినటువంటి అక్క పిల్లలకు అన్నలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మేము రాజేంద్ర గారు టికెట్ ఇచ్చిన తర్వాత ఎలకదుర్తి మండలానికి ఒకటేసారి వేయడం, గంభీరావుపేట మండలానికి ఒకటేసారి వేయడం, కదలాపూర్కి ఒకటేసారి వేయడం. మేము తప్పకుండా మనం అందరం గెలుస్తూ ఉన్నామనే విశ్వాసం ఉన్నది. కానీ ఎక్కడో ఒక కాడ మండలంలో మళ్ళీ ఒక్కసారి పోవాల్సి వస్తే అక్కడ బలహీనం ఉన్నాం కాబట్టి పోతాం అనుకుందాం. నేను అడుగుతా ఉన్నా, ఒకవేళ బండి సంజయ్ షిట్టింగ్ ఎంపీ నేను గెలుస్తున్నానని నమ్మకం ఉంటే, నువ్వు 5 సంవత్సరాలు నియోజకవర్గానికి గొప్ప పని చేశాయని ప్రజలు నిన్ను ఆశీర్వదించాలంటే నరేంద్ర మోడీ వేమనాడకెందు కట్టిందయ్యా. నరేంద్ర మోడీ వేమనాడకెళ్తే నేను అనుకున్నా నా దక్షిణ కాశీ వేమనాడ రాజ్యాంగం మీద భక్తుంది కావచ్చు అనుకున్నా. కానీ ఎన్నికల మీద ఓటు మీద ఉన్న భక్తి వేమనాడ రాజ్యాంగం మీద లేదు. ఉందా? ఉంటే నా వేమనాడ రాజ్యాంగం 1 కోటి ఇవ్వకపోతే ఇవ్వకపోతే 1 కోటి కూడా ఇవ్వకపోతే ఇవ్వకపోతే 1 కోడైనా నుంచి పోరండి కదా. మరి 1 కోటి రూపాయలు ఇవ్వడం నా ఎవడ రాజనకు 1 కోడలు ఇవ్వకపోతే కదా. ఎవడానా రాజన కోడ కడితే మంచిది కదా. కోడ కట్టడం ఏమున్నదిగా? దేవుడి మీద భక్తి లేదు, చెప్పుల మీద భక్తి. చిత్తం దేవుడు, చిత్తం చెప్పుల మీద అట, దేవుడి మీద శరీరం అట. అయ్యా నరేంద్ర మోడీ, నేను అడుగుతా ఉన్న ఎలా నా ఏమనాడు రాజ్యంలో ఊరికి వచ్చినావు కదా, 15 సర్కారులు ఉన్నావు కదా, ఈ దేశంలో ప్రముఖ దేవాలయాల నా వేమనాడు దేవాలయం ఉన్నది కదా. నా వేమనాడు దేవాలయానికి ఉత్తర భారతదేశంలో ఉన్న ఉత్తర కాశీకి 5000 కోట్లు ఇస్తే నా దక్షిణ కాశీకి 5000 కోట్లు ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ ఉన్న అసమర్థ ఎంపీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎందుకు ఇక్కడ నిధులు తెలియదు? జవాబు ఉంటే నిఘర సింధుమానం ఉంటే నిన్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తీసేసారో చెప్పు. మాకు అవమానం అయితే ఉంది సడన్ గా అధ్యక్ష పదవి అవినీతి ఆరోపణల మీద ఎక్కడికో దగ్గర పైసలు దోపిడీ చేసినని నిన్ను తీసేసారని చెప్పుకుంటే మాకే మానవ అనిపిస్తుంది. 400 సీట్లు గెలిస్తే దేశంలో రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉంది. ఆ రాజ్యాంగాన్ని మారుస్తామని పక్కన అరవైందో ఇక్కడున్నటువంటి అరగుల్లో బరాబర్ చెప్తాను. ఆ రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఇవ్వద్దంటే మనం కాంగ్రెస్ ఎంపీలు గెలిపించాల్సిన అవసరం ఉంది. మనకి ఎస్సీల రిజర్వేషన్లు ఉండాలంటే, ఎస్టీల రిజర్వేషన్లు ఉండాలంటే, బీసీల రిజర్వేషన్ ఉండాలంటే, ఈబీసీల రిజర్వేషన్ ఉండాలంటే, పేదలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలి. దయచేసి ఆశీర్వదించండి, కాంగ్రెస్ గెలిపియండి. వేమనాడ రాజ్యాంగం మీద నిర్లక్ష్యం చేశారు అదే పాతాలను చెప్పండి అని కోరుతూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.